हेलो चैनल तरगवा चैनल तरगवा एंटी अरे करंट पोते फैन तरगो इनवर्ट नहीं लेदा अंत मां ఇది పరిస్థితి ఇదనే పరిస్థితి ఇక్కడ చూసినట్లయితే కరెంట్ పోయి సర్టిఫికెట్లు మరి ఫ్యాన్ కి గాలాడక ఎంత ఇబ్బంది పడుతున్నారు మరి చిన్న పిల్లల గాలాడు సందర్భంలో మరి తల్లులు వాళ్ళ చేరలతో గాని మరి ఎసరటం జరుగుతుంది మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఎలాంటి దుస్థితిలో ఉందంటే దీనిపై ఖచ్చితంగా గవర్నమెంట్ వారు స్పందించి మరి బాధితుల వద్దన కనీసం ఫ్యాన్ తెరటానికి ఏర్పాట్లు చేయాలని గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటున్నాము అండమా చెప్పమా గారు చూశారు కదండి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఇది చెప్పండమ్మా మరి ఎమ్మెల్యే గారు తెలియదు కదా ఓట్లు గెలిపించారు కరెంట్ లేక ఇగో ఒక్క పోసి పిల్లలు నాన్న ఇబ్బంది పడిపోతున్నాం బాబు ఏం చేసాం ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ తిరుగుతుంటే కతి చేసపోకలు పని జరుగుతుంది మాత్రం బొబ్బనాన బొబ్బట్ల పిల్లలు ఒక ఫ్యాన్ చెప్పమ్మా ఎమ్మెల్యే గారు ఇది చూస్తారు నువ్వు ఒక మాట చెప్పమ్మా చెప్తున్నగా తల్లి మరి ఇంకేం చెప్పాను ఒక్క పోసి చచ్చిపోతున్నారు పిల్లలు కరెంట్ లేదు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి హెడ్ క్వార్టర్లు మరి ఈ రోజు ఇటువంటి పరిస్థితి ఉందంటే ఇది చాలా సిగ్గుసేటు ఎందుకంటే ఆరోగ్య శాఖ మంత్రి కూడా మన జిల్లా వాస్తవుడు అయి ఉండి మరి ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్నపిల్లలకు కూడా ఇలాంటి అన్యాయం జరుగుతుందంటే దీనిపై స్పందించాల్సిన బాధ్యత ఎంతైనా మీకు ఉంది ఈ విషయం ఇతరులకు తెలిస్తే ఇది చాలా సిగ్గుచేటు పని చాలా అపహాస్యం కావున మీరు మా యందు దయించి మా యందు కాకపోయినా కనీసం ఈ బాలింతల గురించి మీరు ఆలోచించి సర్టిఫికెట్లు వాళ్ళ గురించి మీరు దృష్టిలో తీసుకొని ఖచ్చితంగా ఇన్వర్టర్లు కానీ జనరేటర్ కానీ ఏర్పాటు చేసి ఏ రకమైన పరిస్థితి అసలు కరెంటు అంటే ఇస్తలేదండి ఏమాత్రం కుట్టేస్తుంది దోమలు రోజు ఎలా బాధపడిపోతున్నాం అండి కొంచెం దయచేసి కరెంటు ఇట్లా చేయబోతుంది కొంచెం ఇవ్వండి మేము కొద్దిగా వచ్చామండి షుగరు బీపీ కాళ్ళ నొప్పి ఏమో ఉన్నాయి కానీ మేము కరెంటు పోయి ఇద్దరు గంట పైన అవుతుందండి మేము జనరల్ హాస్పిటల్లో ఉన్నాం జనరల్ హాస్పిటల్ కొంచెం మా ఎందు దయించి పేషెంట్లను దయించి కరెంటు సప్లై ఆకుండా చూసుకోవాలని కొంచెం అడుగుతున్నాం సార్ అదే